ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ఏ బి అండ్ సి ఇఫ్ ఏబిసి ఈక్వల్ టు ఏ ఫ్యాక్టోరియల్ ప్లస్ బి ఫ్యాక్టోరియల్ ప్లస్ సి ఫ్యాక్టోరియల్ ఏ బి అండ్ సి ఆర్ త్రీ డిఫరెంట్ డిజిట్స్ బిట్వీన్ 1 and 9. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఏబిసి ఈక్వల్ టు ఏ ఫ్యాక్టోరియల్ ప్లస్ బి ఫ్యాక్టోరియల్ ప్లస్ సి ఫ్యాక్టోరియల్. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే 1 నుంచి ఆ నెంబర్ వరకు మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఎన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 × 2 × 3 × అప్ టు n. సో మనకి ఏబిసి అనే డిజిట్స్ 1 నుంచి 9 వరకు ఉండొచ్చు అన్నారు కాబట్టి వాటి యొక్క ఫ్యాక్టోరియల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద రాశాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ 720 అని ఉంది. 7 ఫ్యాక్టోరియల్ దగ్గర నుంచి మనకి 3 డిజిట్ నెంబర్ కంటే ఎక్కువ వచ్చినాయి. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏబిసి ఈక్వల్ టు అని ఇచ్చాడు, అంటే ఏబిసి అనేది 3 డిజిట్ నెంబర్. సో ఏబిసిలో ఏ లెటర్ యొక్క వాల్యూ కూడా 7 అవ్వటానికి అవకాశం లేదు, 8 అవ్వటానికి అవకాశం లేదు, 9 అవ్వటానికి అవకాశం కూడా లేదు. సపోజ్ ఏబిసి లెటర్స్లో ఏ లెటర్ యొక్క వాల్యూ అయినా 6 అవ్వడానికి అవకాశం ఉందని చూద్దాం. 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎంత ఉంది, 720 ఉంది. అప్పుడు ఆ 720 ప్లస్ రిమైనింగ్ 2 లెటర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ యాడ్ చేస్తే మనకి 720 కంటే ఎక్కువ వస్తుంది ఏబిసి వాల్యూ. 720 కానీ 800లో కానీ వస్తుంది, అంటే ఒక డిజిట్ 7 కానీ 8 కానీ వస్తుంది. కానీ మనం ఇందాక 7, 8, 9 అయ్యే అవకాశం లేదని చెప్పుకున్నాం కాబట్టి 6 అయ్యే అవకాశం కూడా లేదు. ఓకే, 5 అయ్యే అవకాశం ఉందా లేదో చూద్దాం. సపోజ్ ఆ డిజిట్ 5 కాదనుకుందాం. సో రిమైనింగ్ మనకి ఏమున్నాయి, 1, 2, 3, 4 అనే డిజిట్సే ఉన్నాయి. వీటిలో ఏవైనా 3 డిజిట్స్ యొక్క ఫ్యాక్టోరియల్ యొక్క సమ్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎంత వస్తుంది, 2 డిజిట్ నెంబరే వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి, 3 డిజిట్ నెంబర్ రావాలి. కాబట్టి కంపల్సరీ 5 అనేది ఉండాల్సిందే ఆ డిజిట్స్లో. ఓకే, సో ఒక డిజిట్ 5, 5 ఫ్యాక్టర్లు ఎంత, 120. సో 5 ఫ్యాక్టర్లు 120. ఇంకొక 2 డిజిట్స్ యొక్క ఫ్యాక్టర్ల యొక్క సమ్ కావాలి మనకి. ఇంకొక 2 డిజిట్స్, ఈ 1, 2, 3, 4లో ఏది తీసుకున్నా సరే ఆ 2 డిజిట్స్ వాటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 200 బిలోనే వస్తుంది కదా. 120 + 24 + 6 చేసిన, లేకపోతే 24 + 2 చేసిన, 24 + 1 చేసిన, లేకపోతే 120 + 6 + 2 చేసిన, 6 + 1 చేసిన, అట్లా ఎట్లా చేసినా కూడా మనకి లెస్ దాన్ 200 వస్తుంది. అంటే ఒక డిజిట్ కంపల్సరీ 1 వస్తుంది. ఒక డిజిట్ 5, ఇంకో డిజిట్ 1, ఇంకో డిజిట్ ఏంటనేది మనం కనుక్కుందాం. ఓకే, 5 ఫ్యాక్టర్లు అంటే 120, 1 ఫ్యాక్టర్లు అంటే 1. ఓకే, సో రిమైనింగ్ ఏమున్నాయి మనకి, 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్. సపోజ్ 2 ఫ్యాక్టర్లు కనుక తీసుకుంటే 2 అంటే ఎంత వస్తుంది మనకి, 123 వస్తుంది. కానీ 3 అనే డిజిట్ ఇక్కడ మనకి 5 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, 3 అనే డిజిట్ లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 120 + 1 + 3 ఫ్యాక్టోరియల్ వేద్దాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 127 వస్తుంది. 7 అనే డిజిట్ ఇక్కడ మనకి లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 120 + 1 + 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 24. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 145 వస్తుంది. సో ఇదేమో 5 ఫ్యాక్టోరియల్, ఇదేమో 1 ఫ్యాక్టోరియల్, ఇదేమో
ఫోర్ ఫ్యాక్టరియల్. సో 1 అనే డిజిట్ ఉంది, 4 అనే డిజిట్ ఉంది, 5 అనే డిజిట్ ఉంది. కాబట్టి ఏ వాల్యూ 1, బి వాల్యూ 4, సి వాల్యూ 5, వీటి యొక్క ఫ్యాక్టోరియల్స్ యాడ్ చేస్తే మనకి 145 అనేది వస్తుంది.